రాష్ట్ర ప్రత్యేక హోదా కోసం పోరాడడానికి మన దేశ రాజధానిలో మన పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అన్న మొదలుపెట్టిన ఈ పోరాటానికి మద్దతు ఇవ్వడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు. హక్కుని పోరాడి సాధించుకోవాల్సిన పరిస్థితిని తీసుకొచ్చారు ఈరోజు. ఏ రోజైతే ఈ రాష్ట్రాన్ని విడగొట్టారో ఆ రోజు అందరూ ప్రభుత్వంలో ఉన్నవారు, ప్రతిపక్షంలో ఉన్నవారు అందరూ మనకి హామీలు ఇవ్వడం జరిగింది. ఆ హామీలను పక్కన పెట్టి ఈరోజు మన పరిస్థితులను వాళ్ళ ముందర గోడు పెట్టుకున్నా కూడా వినిపించుకొని దీన స్థితిలో మనల్ని వదిలేసి వాళ్ళు ఒక రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తే మిగతా రాష్ట్రాలన్నీ కూడా ముందొస్తాయి అని ఈరోజు పార్లమెంట్లో అంటున్నారు. కానీ ఏ రాష్ట్రాన్ని కూడా ఇంత దారుణంగా విడగొట్టి ఉండరు. ఇటువంటి పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన అవసరం ఎంతో ఉందని ఎందుకు గ్రహించలేకపోతున్నారు అన్నది ఒక ప్రశ్నార్థకంగా మిగిలింది. మేము ఎంపీలందరం కూడా గత వారం రోజుల నుంచి పార్లమెంట్లో మా గోడు వినిపిస్తున్నా కూడా పట్టించుకోకుండా ఇలా ఏదో మాకేదో సర్ది చెప్పాలని, మీకు అన్యాయం చెయ్యము అని చెప్తున్నారు, కానీ ఏ విధంగా న్యాయం చేస్తారు అని మటుకు మనకు వాళ్ళు ఆ క్లారిటీ ఇవ్వట్లేదు. ఆ ఖచ్చితంగా మనకు ఏ విధంగా మనకు న్యాయం చేస్తారని చెప్పట్లేదు. ఇంకా ఎన్ని రోజులు ఇలాగే మనందరినీ మభ్యపెడుతూ కాలాన్ని గడిపేస్తారు అని ఈరోజు మనమందరం కూడా ఒక దృఢ సంకల్పంతో ఇక్కడికి వచ్చి వాళ్ళందరూ కూడా వాళ్ళలో ఒక చలనాన్ని తీసుకురావాలి, వాళ్ళలో ఒక బాధ్యత, వాళ్ళ ఇచ్చిన హామీలను వాళ్ళకి గుర్తు చేయాలి అన్న ఒక బాధ్యతతో మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ పోరాటాన్ని తీసుకొచ్చారు. ఈ పోరాటాన్ని మనం ఇలాగే పోరాడుతూ మనకు ప్రత్యేక హోదా వచ్చేంత వరకు దీన్ని ఆపకూడదని ప్రతి ఒక్క ఆంధ్ర పౌరులకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ హక్కుని మనం సాధించుకొని తీరాలి. మన అన్న నాయకత్వంలో తప్పకుండా సాధిస్తామన్న నమ్మకం మన అందరికీ కూడా ఉంది. ఇదే నమ్మకంతో ముందుకు పోదాము. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.